ఇళ్ళకి ఈ జగనన్నయ్య మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా మేము చేరుకున్నాం. రేపు 29 తేదీ కల్లా మొత్తం కంప్లీట్ చేయగలుగుతాం. ఇంకా ఎక్కడైనా సరే 1.5 మిగిలిపోయినా ఆ తర్వాత కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ఆ సమయాన్ని కూడా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఏదో ఇలా వెళ్ళి పాంప్లెట్లు పంచినట్టు పంచడం కాదు, వాళ్ళతో మమేకం అవుతున్నారు మా కేడరు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళతో కూర్చుని వాళ్ళ సాధక బాధకాలు వినడంతో పాటు వాళ్ళకి మనం ఇంకా ఏం చేయాలనే దాని మీద ఒక క్లారిటీతో మేము ప్రజల్లో ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ప్రతిపక్షాలు మాట్లాడతాయి, ఎందుకంటే ఎన్నికలు వచ్చే కొద్దీ పకటి వేషగాళ్ళలాగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. ఏదో వాళ్ళ అధికారంలోకి వస్తామన్నట్టుగా పగటి కళలు కంటూ అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బెదిరించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో వచ్చిన 6 నెలల్లో అధికారంలోకి వస్తారట వాళ్ళు, 6 నెలల పాటు కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను వేధించడానికే మేము పనిచేస్తామని మాట్లాడుతున్న మాటలు వింటూ ఉన్నాం. మీ పగటి కళలు అచ్చెన్నాయుడు, పార్టీ లేదు బొక్క లేదని మీ పార్టీకి సర్టిఫికెట్ ఇచ్చింది తమరే, అలాంటి పరిస్థితులు కూడా మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది మీరు ప్రవచనాలు అనుకుంటే ప్రజలు ఏమి చూస్తూ ఊరుకోరు, వైఎస్ఆర్ పార్టీ అసలు ఊరుకోదు అనే విషయాన్ని చెప్తున్నాం. మేము మీకులాగా పెత్తందాలను నమ్ముకున్న పార్టీ కాదు, మాది ప్రజలు నమ్ముకున్న పార్టీ. మేము రియల్ ఎస్టేట్ కోసం పనిచేసే పార్టీ కాదు, మాది ఈ స్టేట్ ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ. మా నాయకుడు ప్రజల్లో ఉండే పార్టీ, మీ నాయకుడు మీడియాలో ఉండే పార్టీ. మీకు మాకు చాలా తేడా ఉంది, మీకు మాకు చాలా యోజనాల తేడా ఉంది అచ్చెన్నాయుడు, ఎక్కువ పగటి కళలు కనొద్దని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఓకే ఉన్నాయా, క్లోజ్ చేసేయచ్చా? ఇంకేం సార్? కూర్చో రంగేష్. శ్రీనివాస్ గారు ఎంతసేపు వచ్చి ఎక్కడే ఉన్నారా? కూర్చోండి కూర్చోండి, అయిపోతే కూర్చోండి. ఎవరు కొట్టిస్తాడు? మా పార్టీగా ఆయన అవును, మంగళగిరిలో కూడా కొట్టించుకున్నాడు కదా. అదే చెప్తున్నా, ఒకసారి ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది, అప్పుడు మనం ప్రలాపనలు ప్రగల్భాలు మానేస్తాం. ప్రజల్లో లేనంతసేపు చుట్టూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకుని చుట్టూ ఏదో కిరాయి మనుషులను పెట్టుకుంటే అలాంటి మాటలే వస్తాయి. ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి చూస్తే మీరు గుండు కొట్టిస్తారో గుండు సున్నా అవుతారో తెలుస్తుంది మీకే.